వెల్కమ్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అందరికీ నమస్తే ఈరోజు మనం మహేశ్వరంలో ఉన్న బీవీఆర్ ఎలక్ట్రానిక్ సిటీ త్రీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్లోని లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండ్ అప్డేట్స్ గురించి చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ ప్లాన్ ప్రకారం హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ రోడ్డు కోసం ఆల్రెడీ బ్యాక్ అవ్వడం కూడా జరిగింది ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్ ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కూడా అవుతున్నాయి ఇంకా వెంచర్ విషయానికి వస్తే ఇది మొత్తం టెన్ ఎకర్స్లో ఉంది ఈ వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా సిరిగిరిపురం విలేజ్కి పక్కనే ఉంటుంది ఈ వెంచర్ ముందు యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి ఆనుకుని ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా ప్యూర్ ఆర్ వన్ జోన్లో ఉన్న ప్రాజెక్ట్ ఇది ఇక్కడ ప్లాట్స్ కూడా అన్ని విల్లా సైజ్ ప్లాట్స్గా డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ మినిమం వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్యాడ్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వరకు డిఫరెంట్ సైజెస్లో ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ అంటే థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్తో ప్లాట్స్ని డివైడ్ చేయడం జరిగింది ఎందుకు ఇలా డివైడ్ చేశారంటే ఈ వెంచర్కి బ్యాక్ సైడ్ ల్యాండ్ మార్క్ వాళ్ళవి విల్లా ప్రాజెక్ట్ ఒకటి ఉంది అక్కడ ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ ప్లస్ విల్లాస్ వరకు ఉన్నాయి అవి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకున్న విల్లాస్ అండి అక్కడ కొంతమంది లివింగ్ కూడా ఉంటున్నారు అలాగే ఇంకొక పక్క చూసుకుంటే అంటే పార్కుకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ కాంపౌండ్ వాల్ కానుకునే మరొక విల్లా ప్రాజెక్టు కూడా స్టార్ట్ అయింది ఈ వెంచర్లో కూడా అన్ని విల్లాసే రాబోతున్నాయి సో మనం ఇప్పుడు ఉన్న వెంచర్లో చూసుకుంటే కనుక ఈ వెంచర్కి బ్యాక్ సైడ్ మరియు లెఫ్ట్ సైడ్ రెండు పక్కల విల్లాస్ ఉండటంతో ఇక్కడ కూడా ఎవరైనా కావాలంటే విల్లా కన్స్ట్రక్షన్స్ చేసుకునే విధంగా మినిమం వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ సైజులో ప్లాట్స్ని డివైడ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ వెంచర్కి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో హీరో మహేష్ బాబుది కూడా ఒక గెస్ట్ హౌస్ ఉందండి అది ఒక దాదాపు ఎనిమిది నుంచి పది ఎకరాలలో నిర్మించారు చాలా పెద్ద గెస్ట్ హౌస్ అది కూడా మనం ఈ వీడియోలో చూపిస్తాను చూడండి వాటితో పాటు శ్రీశైలం హైవే నుండి మహేశ్వరం వచ్చే దారిలో కూడా కొన్ని విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి వాటిల్లో మనం ముఖ్యంగా చూసుకుంటే ప్రజే విల్లాస్ అవి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకుని అక్కడ చాలా ఫ్యామిలీస్ లివింగ్ కూడా ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు మరికొన్ని అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అలాగే కొంచెం ముందుకు వస్తే హాల్ మార్క్ బిల్డర్స్ వాళ్ళు ఒక విల్లా ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే ఇంక కొంచెం ముందుకు వస్తే మనకు కైలాష్ కౌంటీ వాళ్ళది కూడా ఒక విల్లా ప్రాజెక్ట్ కనిపిస్తుందండి అందులో కూడా చాలా ఫ్యామిలీస్ లివింగ్ ఉంటున్నారు ఆ కైలాష్ కౌంటీ దాటగానే రైట్ రైట్కు టర్న్ చేసుకుంటే మనం ఈ వెంచర్కి చేరుకోవచ్చండి అక్కడ నుంచి కేవలం వన్ కిలోమీటర్ ఉంటుంది ఫ్యూచర్లో ఇది చాలా మంచి రెసిడెన్షియల్ హబ్బుగా మారుతుంది ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ప్యూర్ ఆర్ వన్ జోన్ ఉంది దానితో పాటు చాలా విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి ఎగ్జిస్టింగ్వి అలాగే కొత్తవి కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇంకా వెంచర్లో డెవలప్మెంట్ చూస్తే కనుక ఇప్పటికే సిక్స్టీ పర్సెంట్ డెవలప్మెంట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి ఈ వెంచర్ని మే ఫిఫ్టీన్త్న లాంచ్ చేయడం జరిగింది లాంచ్ అయిన కేవలం వన్ అండ్ హాఫ్ మంత్లోనే సిక్స్టీ పర్సెంట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారు ఇక్కడ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇంతకుముందు బీవీఆర్ వెంచర్స్లా కాకుండా వాటికి భిన్నంగా చాలా ప్రీమియం డెవలప్మెంట్స్ చేస్తున్నారు ఈ వెంచర్కి కంప్లీట్గా సోలార్ ఫెన్సింగ్తో కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది అలాగే వెంచర్ మొత్తం కవర్ అయ్యేలాగా సీసీ కెమెరాస్ని కూడా ఏర్పాటు చేశారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది ఇంకా రోడ్స్ పక్కన కర్బింగ్ స్టోన్స్ కూడా వేశారు అలాగే పార్కులో కూడా పిల్లలు ఆడుకోవడానికి గార్డెన్ స్లైడ్స్ స్వింగ్స్తో పాటు మరికొన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన పాయింట్లలో అవెన్యూ ప్లాంటేషన్ ఒకటండి ఇక్కడ ప్లాంటేషన్ అంటే ఏదో నార్మల్గా నాలుగు మొక్కలు పెట్టడం కాకుండా ఫుల్ గ్రీనరీ వచ్చేలాగా చాలా ఎక్కువ ప్లాంట్స్ని వెంచర్ మొత్తం కంప్లీట్గా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఇంకొకటి మెయిన్గా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే వెంచర్ మొత్తం సీసీ రోడ్స్ వేయబోతున్నారు సో ఈ వెంచర్లో ఇంకా వాటర్ ట్యాంక్ ఎలక్ట్రికల్ కేబుల్స్ స్ట్రీట్ లైట్స్ అండ్ సిసి రోడ్స్ పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఇంకొక టూ మంత్స్ లోపలనే కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి గమనించండి అలాగే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్గా కోట్ చేస్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ ఖచ్చితంగా వస్తాయి అలానే ఫ్యూచర్లో ఎవరికైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనే ప్లాన్ ఉన్నా కూడా చుట్టుపక్కల విల్లా ప్రాజెక్ట్స్ ఉండటంతో ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేయడం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు లొకేషన్ అడ్వాంటేజెస్ చూసుకుంటే ఇది మహేశ్వరం టౌన్ నుంచి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే తుక్కుగూడ వర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ అంటే పెదగోల్కొండ ఎగ్జిట్ నుంచి చూసుకుంటే నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే రీసెంట్గా ప్రారంభమైన విప్రో నుంచి చూసుకుంటే త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఇక్కడ చుట్టుపక్కల విల్లా ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయండి అప్కమింగ్ కూడా చాలా వస్తున్నాయి సో ఎవరికైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వెంచర్ని విజిట్ చేసి మీకు నచ్చితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసి ప్లాట్ తీసుకోండి ఫ్యూచర్లో మీకు మంచి రిటర్న్స్ అనేవి తప్పకుండా వస్తాయి ఇదండి ఈరోజు వీడియో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్కి కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్